వెల్కమ్ బ్యాక్ ఇక టిఎస్ 20 అప్డేట్స్ చూద్దాం. షాద్నగర్ లో కాంగ్రెస్ బీజేపీ పై ఫుల్ రేంజ్ లో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. కేసులతో విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో కూడా పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తాము ఎవరికీ బి టీం కాదని మరోసారి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు నామమాత్రపు సీట్లు వస్తాయని వారంతా బీజేపీలో చేరతారని తెలిపారు. సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఎన్సాన్పల్లి గ్రామ శివార్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ఆసుపత్రి నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలు, కార్పొరేట్ స్థాయి హంగులతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. హైదరాబాద్లోని ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల తరహాలో ఇక్కడ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట వైద్య కళాశాల నుంచి 175 మంది ప్రతిభావంతులైన డాక్టర్లు వస్తున్నారని హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం 14 కమిటీలను ప్రకటించింది. పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ వివేక, కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డిని నియమించింది. సోషల్ అవుట్రీచ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ లక్ష్మణ్, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర రెడ్డి, మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావు, అజిటేషన్స్ కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి, చార్జ్షీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డి, చైర్మన్ గా గరికపాటి మోహన్ రావుకు పదవులు కేటాయించారు. బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే మోదీ తెలంగాణ పర్యటించగా ఇవాళ నడ్డా హైదరాబాద్ కు రానున్నారు. రేపు గట్కేసర్లో జరగనున్న బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఈ నెల 10న 27న అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంకి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీటీసీలు ప్రతాప్ రెడ్డి, మంత్రి అనాయక్, ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి, సీఎం రెడ్డి తదితరులు రేవంత్ నివాసంలో పార్టీ మారారు. రాజ్భవన్ లో రెడ్ క్రాస్ సొసైటీతో గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు విద్యా సంస్థలతో సమావేశం కావాలని గవర్నర్ సూచించారు. విద్య మీద పెట్టుబడి భవిష్యత్తు పునాదులకు నాంది అవుతుందన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి సిపిఆర్ పై అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ప్రాణాలను కాపాడుతుందన్నారు గవర్నర్. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సీనియర్ సిటిజన్లు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. పోలింగ్ బూత్ కు రాలేని సీనియర్ సిటిజన్లు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగుల నుంచి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు సీసీ రాజీవ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో 100 టీమ్స్ దాడులు నిర్వహించాయి. చిట్ ఫండ్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్ గా రైడ్స్ కొనసాగుతున్నాయి. అమీర్పేట్, శంషాబాద్, కుకిట్పల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పాటు పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుల అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కి పాదయాత్రగా బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వద్ద పాదయాత్ర చేస్తున్న ఆదివాసీలను అరెస్ట్ చేసి ప్రత్యేక బస్సులు ఆదిలాబాద్ కు తరలించారు. సీఎం కేసీఆర్ కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చే వరకు ఆదిలాబాద్ శివారు నుంచి కదలబోమని వారు భీష్మించి కూర్చున్నారు. అర్ధరాత్రి నుంచి ఆదిలాబాద్ బైపాస్ వద్ద బస్సుల్లోనే వారు నిరసనకు దిగారు. హైదరాబాద్ లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఆశా వర్కర్లు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఆశా వర్కర్లకు ఫిక్స్ వేతనం చెల్లించాలని, సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. హైదరాబాద్ పురాణ పూల్ వద్ద పోలీసులకు అనుమానాస్పద వ్యక్తి దగ్గర భారీగా డబ్బు లభించింది. ద్విచక్ర వాహనదారుని ఆపి తనిఖీ చేయగా 18 లక్షల నగదు లభ్యమైంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతలేని సమాధానాలు చెప్పడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హమీదుల్లా ఖాన్ వద్ద కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు రోహిత్ పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. ముషీరాబాద్ లోని స్క్రాప్ దుకాణంలో 17 లక్షల 50 వేలు ఉన్నట్లు చెప్పాడు. మొత్తం 35 లక్షల 50 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా దీక్ష చేపట్టింది. మదర మున్సిపాలిటీ పరిధిలోని నివాసం ఉంటున్న గిరిజన మహిళా సామ్రాజ్యం గత 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటోంది. గృహలక్ష్మి పథకం కింద పేదలకు ఇల్లు వస్తుందని ఆశగా ఎదురు చూసింది. తనకి ఇల్లు రాకపోవడంతో అనారోగ్యంతో ఉన్న కొడుకుతో పాటు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని అధికారులను కోరుతోంది గిరిజన మహిళ. భారత స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ లో జరిగిన వరల్డ్ ఓపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ పోటీలో క్వీనీ విక్టోరియా బంగారు, రజత పతకాలు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు క్వీన్ విక్టోరియా. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
खम्मम जिला सत्तुपल्लिलो सिंगरेणी कार्मिकुलु विधुलु बहिष्करिंचि आंदोलन चेपट्टारु कार्मिकुलु पूर्ति स्थायिलो उन्नप्पटिकी प्राइवेट मिशनरीतो बोग्गु उत्पत्ति चेस्तुन्नारंटू सिंगरेणी याजमान्यंपै मंडिपड़ुतुन्नारु प्राइवेट लोडर्लु डंपर्लतो बोग्गु तरलिस्तुन्नारनि कार्मिकुलु चेप्पारु मैन पवर उन्नप्पटिकी प्राइवेट मिशनरी एंदुकु उपयोगिस्तुन्नारनि याजमान्यानि प्रश्निस्तुन्नारु वारं रोजुल समस्यनु परिष्करिस्तामनि ओसी प्रोजेक्ट मेनेजर हामी इच्चारु ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 711 కోట్ల 18 లక్షల బోనస్ ప్రకటించింది ఈ నెల 16న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయ సగటున ఒక్కో కార్మికునికి 153000 బోనస్ లభించనుంది శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా అక్రమ బంగారం బయటపడింది నాలుగు వేరువేరు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు మొత్తం 3 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న మొత్తం బంగారం విలువ 2 కోట్ల 12 లక్షలు వీనుంచి 16 లక్షల విదేశీ కరెన్సీని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు దుబాయ్ బహ్రెయిన్ దేశాల నుంచి భారత్కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారని అధికారులు చెప్పారు హైదరాబాద్ లోపల్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగునుంది 11 గంటల నుంచి గేట్లు ఓపెన్ చేసి ప్రేక్షకులను అనుమతిస్తామని అన్నారు వరల్డ్ కప్ లో 3 ప్రధాన మ్యాచ్లు జరగబోతున్నాయి మ్యాచ్లు సజావుగా జరిగేలా పోలీసులు పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు